నీచపడ్డటువంటి శుక్రమంగళ దశలో నడుస్తున్నప్పుడు, లేకపోతే శుక్రుడు పంచమస్థానంలో నీచులో ఉన్నప్పుడు భార్య మీద అనుమానం ఎక్కువగా ఉంటుంది. భార్యకి వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని వీళ్ళ యొక్క భావన, వీళ్ళ యొక్క భ్రమ. ఆ నేపథ్యంలో భార్యని ఎక్కడికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా చూసుకుంటారు. రామసుబ్బారావు అనేటువంటి పెద్ద మనిషి, రామకృష్ణయ్య అనేటువంటి పెద్ద మనిషి భార్యని అదే విధంగా చూసుకుంటున్నాడు. ఆఫీస్కి వెళ్ళినా కానీ భార్యని లోపల పెట్టి తాళం వేసుకుని వెళ్ళేవాడు. సరే భార్య ఈ చాదస్థల్లే పోనీలే అని చెప్పని పెద్దగా మనసులో తీసుకోలా అసహించుకుంది. ఇంతలోకి ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వస్తే వాళ్ళలో పాపం వయోవృద్ధులైన వాళ్ళు, 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు. వాళ్ళని చూసి కూడా ఈయనకు అనుమానమే రామకృష్ణయ్యకి. ఇతని వయసు 30 ఏళ్ళు ఉంటుంది, వాళ్ళ వయసు 70. భార్య మీద అనుమానం, అందుకని ఆఫీసు సెలవు పెట్టి వాళ్ళు మళ్ళా ఊరుకు వెళ్ళే వరకు కూడాను ఇంట్లో కాపలా. భార్య నిర్మల మనసు చాలా కష్టపెట్టుకుంది. ఒకసారి సాయంత్రం పూట చీకటిపోతున్న టైంలో రమాకాంత్ వచ్చాడు. నిర్మల అడిగింది, రమాకాంత్ ఏంట్రా హడావుడిగా వచ్చావని? ఏం లేదు పిన్ని, ఇక్కడ యూనివర్సిటీలో గొడవలైనాయి, పోలీసులు నా కోసం వెతుకుతున్నారు, కొట్లాట్లో నేను కూడా ఉన్నాను, ఇద్దరు చచ్చిపోయారు, వాళ్ళైతే నేను చంపలేదు కానీ కొట్లాట్లో ఉన్నాను, అన్నం తెలియదు పిన్ని అన్నాడు. ఒరే అంత అంత మాట అంటావు ఎందుకు అని చెప్పి ఇంట్లోకి పిలిచి వాడు చక్కగా అన్నం పెట్టి ఇక్కడే పడుకోరా అని. వద్దక్క, వద్దు పిన్ని, నాకు తెలుసు కదా బాబాయ్ సంగతి, వేరే విధంగా అనుమానిస్తాడు, మంచి మనిషి కాడు, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, 50 రూపాయలు ఉంటే ఇవ్వని చెప్పి 50 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇట్లా ప్రతిరోజు రాత్రి 9 గంటలకు రావటం, వరండాలో వాళ్ళ పిన్ని నిర్మల పెట్టినటువంటి అన్నం తినటం, పాతికో పరుకో తీసుకోవటం, మళ్ళీ చీకట్లో వెళ్ళిపోవటం చేస్తున్నాడు రమాకాంత్. ఈ రామకృష్ణయ్యకి అనుమానం వచ్చింది, ఈ వరండాలో అన్నం వెతుకులేంట అని చెప్పి అనుకున్నాడు. అనుకుని మరుసటి రోజు చూస్తే ఎవరో కుర్రవాడు రావటం, భార్య అతనికి అన్నం పెట్టడం, అన్నది నాకు డబ్బులు ఇచ్చి పంపించడం చూశాడు. కడుపు మండిపోయింది. నాకు తెలియకుండగా నా ఇంట్లో వేరే వాళ్ళతోటి రంగు భాగవతం నడుపుతావా, నీ అంతు చూస్తాను అని మనసులో అనుకున్నాడు. ఏమీ గ్రహించినట్టే పడుకొని మళ్ళా మరుసటి రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. 9 అయింది, బిక్కుబిక్కుమంటూ రమాకాంత్ వచ్చాడు. పాపం ఆకలిగా తింటున్నాడు. ఎదురుగుండా వాడి పిన్ని నిర్మల కూర్చొనింది. నిదానంగా తినరా అంటుంది. తింటాడని నిదానంగా ఎందుకు తిండు అని చెప్పి చేతిలో ఉన్న రాడ్డు తీసుకొని రమాకాంత్ తలకాయ మీద కొట్టాడు. తర్వాత అదే రాడ్డుతోటి ఈ అమ్మాయి భుజం మీద కొట్టాడు, నిర్మల భుజం మీద కొట్టాడు. పాపం రమాకాంత్ అక్కడికక్కడ చచ్చిపోయాడు. ఈమెకి విపరీతమైన దెబ్బలు తగిలినాయి, గోడ విరిగిపోయినట్టు. పెద్దగా అరిచేటప్పటికి కేకలు అవి ఇవి చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు. పోలీసులు వచ్చారు. ఏంటంటే నాకే సంబంధం లేదండి, నా కొడుకు లాంటి వాడు, మా అక్క ఈ కొడుకు యూనివర్సిటీలో గొడవల్లో ఉండి ఇక్కడికి వచ్చి కాస్త ఆనందం వెళ్తున్నాడు, అడిగితే 5వ పదవి ఇస్తున్నాను నేను, ఈయనేమన్నా నేను వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని రాడు తీసుకొని రమాకాంత్ తలకాయ పాలు కొట్టి చంపాడు, నా గోడ ఎరగొట్టాడు అన్నాడు. పోలీసులతో సంబంధం లేకుండా ఆ వచ్చిన వాళ్ళంతా తలా ఒక దెబ్బేసి ఈ రామకృష్ణ చిత కొట్టారు. అరే కొడుకు లాంటి వాడితో ఎవతైనా సంబంధం పెట్టుకుంటుందిరా, బుద్ధి లేని వెధవ అని ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. ఈ కేసు డీల్ చేస్తున్నటువంటి ఏసీపీకి
చాలా కోపం వచ్చింది. ఆమె పేరు రమణి, ఆ డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్. ఒక స్త్రీ విషయంలో ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని, ఇతను ఉద్దేశపూర్వకంగానే అతన్ని చంపాడని చెప్పిన ఒక కేసు కట్టింది. ఈ నిర్మల్ని కూడా చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పని ఇంకో కేసు కట్టింది. ఇది కాక గృహ నిర్బంధ కేసు, నిర్భయ కేసు, ఎన్ని కేసులు ఉన్నాయో అన్నీ పెట్టి సంవత్సరం పాటు జైలు రాకుండా బెయిల్ రాకుండా చేసింది. జడ్జి గారు కేసు విని ఏ కోణంలో కూడా జనం దయ చూపించకూడగా యావజ్జీవ కారాగార శిక్ష వేశాడు. నీచబట్టిన శుక్రవార దశలు నడుస్తున్నప్పుడు దానికి తగిన పరిహార శాంతులు చేయించుకోవాలి. అంతేగాని తల్లిని చెల్లిని పెళ్ళాన్ని అనుమానించడం సంస్కారం కాదు. అలాంటి మంచి విషయాల్ని బోధించేదే జ్యోతిషాస్త్రం. దీన్ని మనం ఉపయోగించుకోవడం వల్ల మనకు తప్పకుండా మంచి ప్రయోజనాలు సంప్రాప్తిస్తాయి. సర్వేజన సుఖభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.